యాదాద్రి సుని దర్శించుకున్న ముగ్గురు సీఎంలు, లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులు, అగ్రనేతలు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అయితే సీఎం కేసీఆర్ తో పాటే యాదాద్రికి వచ్చిన కేరళ సీఎం స్వామివారి దర్శనానికి వెళ్లలేదు. ఆయనతో పాటు సిబిఐ జాతీయ నేత రాజా కూడా ప్రెసిడెన్షియల్ సూట్ లోనే ఉండిపోయారు. కాసేపట్లో మిగతా వాళ్ల పూజలు పూర్తయ్యాక అంతా కలిసి ఖమ్మం వెళ్తారు. నలుగురు సీఎంలతో పాటు కీలక నేతల టూర్ నేపథ్యంలో యాదగిరి గుట్టలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి స్వామివారి దర్శనాలు నిలిపివేశారు. అర్జిత సేవలు కూడా నిలిపివేశారు. ఇక యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ విశిష్టతల్ని అతిథులకు వివరించారు సీఎం కేసీఆర్. ప్రత్యేక పూజల అనంతరం ఖమ్మం చేరుకొని కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం కేసీఆర్.